ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి, ఆ పార్టీ అధినేత పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. ఎందుకు అంటే రాజధాని విషయంలో ఏ స్టాండు తీసుకోలేకపోవడం, ఎందుకు ఇలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారంటే ఉక్కిరిబిక్కిరి అవ్వడం కాదు, ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీ ప్రభుత్వం అని చెప్పాలి. ఆ వాళ్ళు తీసుకోబోతున్న ఒక కీలక నిర్ణయం రాజధానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో పెట్టాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఇప్పుడు ఎటు పాలుపోయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆయన ప్రజల ముందుకు వెళ్ళి అప్పుడు ఎలాగ బొక్కబోర్లా పడ్డారో అందరం చూసాం. రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు ఎలా చెప్పడం, అక్కడ విభజన తర్వాత కూడా అక్కడ తెలంగాణలో పార్టీని నడపడం, ఒకప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అప్పట్లో తెలుగుదేశం పార్టీని పొగిడారో, ఆ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారో తెలంగాణ నాయకులు, అదే నాయకులు తర్వాత అదే చంద్రబాబుని తిట్టడం మనం చూసాం, మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు. అంటే ఒకప్పుడు ఆయన కుడిభుజంగా ఎడంభుజంగా ఉండే నాయకులే తర్వాత ఆ రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే ఆ పరిస్థితి వచ్చింది అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యమే, అందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదే టైంలో మళ్ళీ ఇప్పుడు అయోమయం, అది అప్పుడున్న పరిస్థితి అంతా గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మంచి స్టాండ్తో ముందుకెళ్లారు. ఏంటి అంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టడం, 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం, దాంతోనే పరిపాలన అనేది కంప్లీట్గా విశాఖలో కేంద్రీకృతం చేయాలి అనే ఒక ఆలోచన. ఇదంతా ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు కానీ ఒక స్టాండ్ తీసుకోలేకపోవడం, విశాఖలో వద్దు రాజధాని అని అంటే గనక అక్కడ ఉత్తరాంధ్ర నేతలందరి నుంచి వ్యతిరేకత వస్తుంది, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ మనుగడ కరువు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, అలాగని చెప్పి అక్కడ ఉత్తరాంధ్రలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండడం మంచిది అని చెప్పి గనక ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తే ఇక్కడ అమరావతి రైతులు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రైతులు, అలాగే ఇక్కడ ప్రజలందరి నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది, ఇక్కడ కూడా పార్టీ అయోమయం పడేలా పరిస్థితి వస్తుంది. అంటే ఒక రకంగా ఈ నిర్ణయం వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి భారీ డ్యామేజ్ తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆయన ఎలాగ నష్టపోయారో ఇప్పుడు కూడా ఏ మాట మాట్లాడినా ఏదో నష్టం జరుగుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళ ముందు ఒక ఆప్షన్ లేదు, అంటే ఒక చాయిస్ లేని పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి, అది ఆయన రాజకీయ చాణిక్యంగా ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం అది. జగన్ గారు ఎంత రాజకీయ చాణిక్యంతో ఈ డెసిషన్ తీసుకున్నారు, ప్రత్యర్థ పార్టీని మొత్తం కుప్పకోల్దోయడానికి తీసుకునే నిర్ణయం బాగానే వర్కౌట్ అవుతుంది అనేది. రేపు 27వ తారీఖు తర్వాత ప్రకటన తర్వాత, రాజధాని ఏర్పాటు అయిన తర్వాత, పరిపాలన సక్రమంగా కొనసాగిన తర్వాత అప్పుడు చంద్రబాబు గారి డెసిషన్స్ ఎలా ఉంటాయి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, మిగిలిన అన్ని ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని ఎంతవరకు స్వాగతించి ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో, స్టే ట్యూన్డ్. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.